ఉంటది, లేకుంటే దాన్ని ఓపెన్ చేసి కోర్ ఉంటది. ఇలా పోలీసులు చనిపోయిన శవాంతోని ఆ మొబైల్ ను ఓపెన్ చేసి దాని పూర్తిగా చాటింగ్ ను మొత్తం ఇలా మొత్తం డిలీట్ చేసి వాళ్ళకి అనుకూలమైన చాటింగ్ మాత్రమే ఉంచి ఇవాళ సమాచారం చూపెట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ అర్ధరాత్రి అమ్మాయి ఏ విధంగా చనిపోయిందో, అమ్మాయి సుసైడ్ ఎట్లా చేసుకున్నది, మందు తాగి చనిపోయిందా, ఇంజక్షన్ తీసుకొని చనిపోయిందా, ఉరేసుకొని చనిపోయిందా, కనీసం ఇప్పటి కూడా వాళ్ళ పేరెంట్స్ ఇప్పటికి చెప్పలే, కనీసం క్లారిటీ ఇస్తలేరు. ఇలా చనిపోయిన అమ్మాయిని తీసుకుపోయి ఆత్మహత్య అని చెప్పి అక్కడనే స్పాట్ లో చనిపోయిన అమ్మాయిని అక్కడ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తాయి, ప్రజలు తిరగబడతారు, విద్యార్థులు తిరగబడతారు, భయపడి చనిపోయిన శవాన్ని తీసుకుపోయి నిమ్స్ హాస్పిటల్ లో 4 రోజుల పాటు ట్రీట్మెంట్ చేసిన మూర్ఖత్వ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 4 డేస్ చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేశారు. ఇలాపై నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఆ జిల్లాలో పర్యటిస్తున్నా, నేను ఎక్కడ ఆందోళన చేస్తున్నా భయపడి నేను హైదరాబాద్ చేరుకున్న తర్వాత వాళ్ళు చనిపోయిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. చనిపోయిన తర్వాత వాళ్ళ శవాన్ని కనీసం వాళ్ళకి ఇవ్వకుండా దొంగదారిలో శవాన్ని ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తే నిజంగా మహిళా మోర్చా కార్యకర్త నిజంగా గ్రేటర్ అన్న మహిళా మోర్చా కార్యకర్తలు రాత్రి నైట్ 11:30 12 o'clock ఇవాళ మహిళా మోర్చా కార్యకర్తలు నిమ్స్ హాస్పిటల్ దూరబడి ఆ అంబులెన్స్ కి అడ్డంగా తిరిగి ప్రీతికి న్యాయం చేయాలి, సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలని చెప్పి మహిళా మోర్చా కార్యకర్తలు 100 మంది అర్ధరాత్రి వై ధర్నా చేస్తే ఇలా మహిళా మోర్చా కార్యకర్తలు లాఠీచార్జ్ చేసి ఎక్కడికక్కడ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఇబ్బంది పెట్టి రాత్రంతా పోలీసు నడుచుకొని మార్నింగ్ 4 o'clock ఇలా మహిళా మోర్చా కార్యకర్తలు వదిలిపెట్టారంటే ఇంత దుర్మార్గం ఒక్కసారి నుంచండి. వాళ్ళ పేరెంట్స్ మొత్తుకున్నారు, సార్ చచ్చిపోయిన శవాలను మాకు ఇవ్వండి, మా సాంప్రదాయం ప్రకారం మేము దహన సంస్కారాలు చేసుకుంటామంటే వాళ్ళ పేరెంట్స్ ఇవ్వకుండా అర్ధరాత్రి శవాన్ని ఎత్తుకపోయి వాళ్ళ ఊర్లో అయిపోయారు. వాళ్లే ధన సంస్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కనీసం ఏడ్చే అవకాశం లేకుండా వాళ్ళ బిడ్డను చివరి చూపు చూసుకోవడానికి మా బంధుమిత్రులు వస్తారంటే కూడా కనీసం చూపెట్టే అవకాశం లేకుండా ఏ విధంగా ఆధార బాధలుగా పిలిచి వాళ్ళ ధన సంస్కారం చేసిన ఒక్కసారి ఆలోచించండి. నేను అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పు ఏనట్టయితే వాస్తవాలను వక్రీకరించలేని అనుకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడానికి ఉన్న అభ్యంతరాలు ఏదో చెప్పాలని చెప్పినాము. ఇక్కడనే కాదు, వాళ్ళ ఆర్టీసీ కార్మికుడు కరీంలో ఆత్మహత్య చేసుకుంటే నేనే పోయినా, ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే ఆ శవాన్ని ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాను. ఆ శివం దగ్గర 2 రోజుల పాటు శివం పక్కన నేనే కూర్చున్నా, స్మెల్ వచ్చినా ఏదొచ్చినా ఆ శివం పక్కనే కూర్చున్నాం. ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తాం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపు, ఇప్పటికే 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు, నువ్వు శవాలతో రాజకీయాలు చేస్తున్నావు, శవాలకు ఇంతమంది ప్రాణాలు ఓడిపోయినా కూడా నువ్వు కనీసం నీకు మనసు వస్తలేదు, కనీసం స్పందిస్తలేవు, మానవత్వం మానవ మృగంగా మారినవు, నువ్వు మనిషి కాదు, నువ్వు మూర్ఖుడివి, నువ్వు రాక్షసుడివి, నిన్ను వదిలిపెట్టాం, ఈ శవం దగ్గరే కూర్చుంటా, నీ శవం దగ్గర కూర్చుంటా చర్చలు ప్రారంభించాలి, అప్పుడే ఈ శవానానికి దహన సంస్కారం చేస్తామని చెప్పి ఆర్టీసీ బాబు చచ్చిపోతే ఆ రోజు శవం దగ్గర కూర్చున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు గిట్టే చేశారు. శవాన్ని తీసుకుపోయి దహన సంస్కారం తీసుకుపోతుంటే టీఆర్ఎస్ పార్టీ గుండాలు లుచ్చగండక ఫాల్స్ గండక వచ్చి శివాన్ని పోలీసుల రూపంలో వచ్చి పోలీస్ దశలో వచ్చి శివాన్ని ఎత్తుకపోయి కుటుంబ సభ్యులకు తెలియకుండా అంత్యక్రియలు చేశారు. ఈ శివాన్ని ఎత్తుకపోయి ప్రభుత్వం మీద ఇంత చూస్తున్నాను, మనుషులు ఎత్తుకపోయి చూస్తాం, దొంగతనంగా బంగారం ఎత్తుకపోయి చూస్తాం, నోట్ల ఎత్తుకపోయి చూస్తాం, కానీ శివాన్ని ఎత్తుకపోయి ప్రభుత్వం దేశం వద్దు నవ్వుకుంటూ దేశం వద్దున్న కూడా ముఖ్యమంత్రి చూసి ఇదే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి శివాన్ని ఎత్తుకపోవడం ఏంది అని చెప్పండి. ఇన్ని సంఘటనలు జరిగితే కనీసం లేదు ఈ ప్రభుత్వం ఏంటంటే చచ్చిపోతే సంతాపం, బతుకుంటే పరిహారం, ఇదికే పరిమితమైంది. ఇలా కేసీఆర్ బిడ్డకంటే కేసీఆర్ బిడ్డ వాచి విలువ అంటే 20 లక్షల రూపాయలు అంటే కేసీఆర్ బిడ్డ వాచి విలువ. ఇలా ప్రీతి చనిపోతే ఆమె నష్టపరిహారం ఎంత అంటే 10 లక్షల రూపాయలు అంట. ప్రీతి చచ్చిపోతే అంటే కేసీఆర్ బిడ్డ చేతుకున్న వాచుకున్న విలువ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ ప్రాణానికి లేదన్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఆయన బిడ్డ మంచిదట, తెలంగాణలో భారతీయ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవాళ వేరే ఏం లేదు, ఆయన బిడ్డను చూస్తే అబ్బా మహిళలు ఎంత దొంగదందాలు లంగదందాలు మంచి చేస్తున్నారు, నా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు మంచి దందాలు చేస్తుందని చెప్పి కేసీఆర్ అనుకుంటున్నాడు. సిగ్గుతో తలవంచుకుంటూ తెలంగాణలో మహిళలందరూ కూడా ఈ కేసీఆర్ బిడ్డను చూసి మేము బయట తలెత్తుకునే పరిస్థితి, ఆ మహిళలు కూడా బయటికి పోతే మా పేరెంట్స్ అడుతున్నారు నువ్వు మంచి దంద చేస్తున్నావా చెడు దంద చేస్తున్నావా, కేసీఆర్ కదా దొంగదంద, కేసీఆర్ బిడ్డలకి దొంగతన దంద పత్తాల దంద చేస్తలేవు అని చెప్పి మహిళలు వ్యాపారం చేసుకున్న తల్లిదండ్రులకు అనుమానం వచ్చే పరిస్థితి తీసుకొచ్చిన మూర్ఖతో బిడ్డ కేసీఆర్ బిడ్డ. ఇలా కేసీఆర్ బిడ్డ పరిస్థితి కేసీఆర్ కోడుకంటాడు ట్విట్టర్ టిల్లు, నా పేరు సైఫ్ అయినా సంజయ్ అనట, అరే ఫాల్తిగా
ట్విట్టర్ టిల్లు, డ్రగ్స్ తీసుకునే ట్విట్టర్ టిల్లు అయినా, రోడ్ సైడ్ తిరిగే రోమి అయినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే వదిలిపెట్టది. ఫస్ట్ నీ బతుకు తెలుసుకో, నీ బతికేది నీ బిచ్చ బతికేది తెలుసుకో. బండి సంజయ్ ని విమర్శించే స్థాయి మీద కాదు. బండి సంజయ్ అంటే కార్పొరేటర్, రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి విమర్శిస్తున్నాడు. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీలో పోలింగ్ బూత్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఇవ్వచ్చు, పోలింగ్ బూత్ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు అవచ్చు, పోలింగ్ బూత్ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, పోలింగ్ బూత్ అధ్యక్షుడు కూడా. ముఖ్యమంత్రి అవకాశం మాకు మాత్రమే, మా పార్టీలో మాత్రమే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకో. భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఇలా మహిళలకు గౌరవం ఉంది. భారతీయ జనతా పార్టీలో మాత్రమే మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం ఉంది. భారతీయ జనతా పార్టీలో మాత్రమే మహిళలకు ప్రాధాన్యత ఇస్తాం. భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మాన్ని, ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా దాన్ని పాటించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో, ఎక్కడ మహిళలకు గౌరవం దక్కుతుందో, ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవి దేవతలు నడయాత్రనటువంటి నమ్మకాన్ని విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ మహిళలను గౌరవిస్తుందన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఇలా ఏ సంఘటన జరిగినా కూడా అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే ఎంఏ పార్టీ గుండాలే మాత్రమే రేపులు చేస్తున్నారు, అఘాయిత్యాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. క్రిమినల్స్ అందరం ఉంటే ఇలా దొంగతనం చేసేవాడు, లంగతనం చేసేవాడు, రేపు చేసేవాడు, నా మెడలో బీఆర్ఎస్ పార్టీ కండో ఉన్నా లేకపోతే ఎంఏ పార్టీ కండో ఉంటే నీ తెలంగాణ రాష్ట్రంలో ఏ అగత్యమైన చేసుకోవచ్చు, ఏ దొంగతందా లంగతందా చేసుకోవచ్చు, నాకు ఆ పార్టీ జెండాలే శ్రీరామ రక్ష అని చెప్పి ధైర్యంగా క్రిమినల్స్ బయటికి విచ్చలవిడిగా రోడ్ల మీద తిరిగి స్వైర విహారం చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఇది కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం. ఇన్ని సంఘటనలు జరిగితే కనీసం ఎక్కడ కూడా ఏ ఇష్యూ మీద కనీసం రివ్యూ చేయలే రాష్ట్ర ముఖ్యమంత్రి, కనీసం సమీక్ష చేయలే, కనీసం ఈ సంఘటన ఎట్లా జరిగిందని చెప్పలే, జరిగిన సంఘటన విషయంలో ఆ కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేయలే, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయలే, కనీసం హెచ్చరించే ప్రయత్నం చేయలే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారాలు చూస్తుంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తే, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఎవరైతే రేపు చేస్తాడో, ఎవరైతే అఘాయిత్యం చేస్తాడో, ఎవరైతే మహిళల మీద అత్యాచారం చేస్తాడో వాళ్లకు ప్రోత్సాహకర బహుమతులు ఇచ్చాడని కూడా బీఆర్ఎస్ పార్టీ వెనకాలన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. అటువంటి నీచమైన నికృష్టమైన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా భారతీయ జనతా పార్టీ మీద ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళ ఎక్కడ ఏ సంఘటన కూడా ఎస్ మా కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధం చేస్తున్నారు, మా కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రక్షణగా ఉంటారని చెప్పి తెలంగాణలో మహిళలందరూ భావిస్తున్న తరుణంలో ఇలా భారతీయ జనతా పార్టీ ఎక్కడ అగత్యం జరగడమే ఫైట్ చేస్తున్నాం, మనం యుద్ధం చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఏది స్పందిస్తలేదు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఆవేదనకు గురవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, భయానక వాతలు జీవిస్తున్నారు. కాబట్టి ఆ మహిళలకు ఒక భరోసా కల్పించడానికి, వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఇలా భారతీయ జనతా పార్టీ ఈ రోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నది. మొన్న జరిగిన తర్వాత హైదరాబాద్ లో ర్యాలీ తీసినాం, హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ తీసినాం, వరంగల్ లో తీసినాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతటా సంతాపం ప్రకటించడం, సంతాప ర్యాలీ నిర్వహించడం ఈ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల మీద భారతీయ బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోవడం నిరసిస్తూ మనం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గ్రహించింది, తెలంగాణ మహిళలు గ్రహించింది. కాబట్టి మహిళలందరూ కొట్టారు ఏస్, ఈసారి బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పాలి, ఎంఏ పార్టీ గుణపాఠం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. మా కోసం స్పందించే పార్టీ భారతీయ జనతా పార్టీ, మా గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ, మాకు ఒక పెద్దన్నగా ఒక అన్నగా మాకు భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉన్న రోజులు మాకు ఏం కాదు, మేము ధైర్యంగా బతుకుతాం. కాబట్టి రాబోయే రోజు కూడా ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే మాకు న్యాయం జరుగుతున్న విశ్వాసం నమ్మకంతో ఈ ప్రజలు ఉన్నారు. కాబట్టి మరొకసారి భరోసా కల్పించడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టింది. తప్పకుండా భయంకరమైన రేపిస్ట్ అంటే బీఆర్ఎస్ పార్టీ, దాని ఏమనలేదు. రేపిస్తూ దొంగలు దొంగలు లఫంగా లచ్చదందా చేస్తుంది కూడా ఎక్కడంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి ప్రతిసారి ఒక సంఘటన జరిగితే దాని మీద దృష్టి మళ్లించడానికి ఎంత పెద్ద సంఘటనను చిన్న సంఘటన చూపెట్టే ప్రయత్నిస్తున్నారు. ఇలా ప్రీతి సంఘటన మనిపించడానికి కొత్త ఇష్యూ తీసుకొస్తాడు, మళ్ళా ఇంకో సంఘటన జరిగితే దాని గురించి దృష్టి మలచడానికి మళ్ళా ఇంకో సంఘటన తీసుకొస్తాడు. ఎంత పెద్ద సంఘటన కూడా దాన్ని చిన్న సంఘటనగా సీదా సాదా సంఘటనగా చూపెట్టే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అగాయితలు పడుతున్నాయి. ఇంతకుముందు వారు చెప్పినట్టు లిక్కర్ షాపులు బెల్ట్ షాపులకు ఇలా ఎట్లా ఏ విధంగా పురుషులందరూ కూడా ఎగబడి తాగి ఇలా మహిళలను వేధిస్తున్నారో మొత్తం ఎన్సీఆర్బి రిపోర్ట్ చూడండి. ప్రతి సంవత్సరం 17% ఇలా మహిళల మీద అత్యాచారం హత్య జరుగుతున్నాయి.
17% పెడుతున్నాయి. స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అన్నిటికంటే ఎక్కువ మహిళల మీద అత్యాచారాల రేట్ల సంఖ్య పెరుగుతున్నది. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఇవ ప్రభుత్వం నిల్వనించే ప్రయత్నం చేయకపోవడం, ప్రభుత్వం దాని మీద దృష్టి కేంద్రీకరించకపోవడం, దీని వల్లనే ఇవాళ హంతకులు రెచ్చిపోతున్నారు. క్రిమినల్స్ కు అడ్డు అదుపులు లేకుండా పోతుందన్న విషయాన్ని ఎన్సీఆర్బి రిపోర్ట్ ఇస్తున్నది, స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ రక్షణ నెరవేరాలంటే, మహిళలకు రక్షణ కలవాలంటే ఇలా మీకు రక్షణ కవచంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితేనే మహిళలకు రక్షణ ఉంటది, మహిళలు గౌరవింపబడతారు, మహిళలు సంస్కరింపబడతారన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మధ్యాహ్నం నుంచి కూడా ఈ దీక్షకు సంఘీభావం ప్రకటించడం భారతీయ జనతా పార్టీ నాయకులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మహిళా సోదరి సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు చివరిగా మన డాక్టర్ లక్ష్మణ్ గారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, మన రాజ్యసభ మెంబర్, అదే పార్లమెంటరీ పార్ట్ బోర్డ్ మెంబర్ అయినటువంటి లక్ష్మణ్ గారు దీని ముగింపు ఉపన్యాసం ఇస్తారు కాబట్టి అక్కడ వరకు అందరూ వేచి చూసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి, విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసి పూజిస్తారు. భారత్ మాతాకి పాట పాడండి.